is Mr. Vamsi studying 8th class at ZPSS Patarlapadu. He read the book Nakavada. Now he is going to tell the story in his own sentences. After completion of the reading, okay, start Vamsi. అడవి ఉంటుంది. అడవి కాడ చెట్టు ఉంటుంది. చెట్టు మీద కోతి కూర్చొని ఉంటుంది. కోతికి కోతి ఒకరోజు చెరువు వైపు చూసింది. చెరువు వైపు చూడగానే అక్కడ ఆ రోజు పౌర్ణమి. ఆ రోజు చంద్రుడి నీడ చెరువులో ఆపడింది. అయితే వమ్మో వమ్మో అని చెరువు చంద్రుడు నీళ్ళలో పడిపోవడం బాగా ఏడ్చింది. అంతలోగా అక్కడికి ఒక ఆవు వచ్చింది. ఆవు వచ్చి అక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. చెల్లి అడుచుడు చందమామ వాయులో చెరువులో పడిపోయాడు. ఇక మనకు చందమామ రావే జాబిల్ రావే కథలు మనం పాడుకోలేము. అది వినకపోతే పిల్లలు అన్నం తినరు కదా అనిది. అది అది విన్న ఆవు కూడా ఏడ్చింది. అంతలేదు అక్కడ ఒక మేక వచ్చింది. మేక వచ్చి అత్తమ్మ ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగింది. అయితే అడుచుడు కూడా చంద్రుడు బావిలో పడి చెరువులో పడిపోయాడు. అది అది పాడకపోతే పిల్లలు అన్నం తినరు కదా అని అనిది. అనగానే అది విన్న మేక కూడా బాగా వేడ్చింది. అంతలోగా అక్కడ ఒక పంది వచ్చింది. పంది వచ్చి అత్తమ్మ ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగింది. అడుచుడు కూడా చందమామ చెరువులో పడిపోయాడు. ఇక మనకు చందమామ రావే జాబిలు రావే కథలు పాడుకోలేము. అది వినకపోతే పిల్లలు అన్నం తినరు కదా అనిది. అది విన్న పంది కూడా ఏడ్చింది. అంతలోకి అక్కడికి కోతిపిల్ల వచ్చింది. కోతిపిల్ల వచ్చి అమ్మ చందమామ చూడు పైన ఎంత ఎంత బాగా మెరుస్తున్నాడు అనిది. అవి విన్న నాలుగు జంతువులు చూస్తాయి. చూసి నాలుగు జంతువులు చెరువులు చందమామ నీడని చెరువులో చూసి చందమామ చెరువులో పడిపోయారని ఏడుస్తాయి. లేదు మొన్న ట్రైనింగ్ లో కూడా క్లియర్ చెప్పారు నా లాంగ్వేజ్ ఉండేసి. నేను చెప్పబోయే కథ అద్దంలో సింహం అనగనగా ఒక సింహం ఉండేది. దానికి ఒక రోజు ఒక పిల్లి దొరుకుద్ది. నన్ను ఎందుకు తినాలనుకుంటున్నావని పిల్లి అడుగుద్ది. నేను నీకన్నా పెద్దగా ఉన్నాను కాబట్టి నేను తినాలనుకుంటున్నాను అంటుంది. తప్పు, నువ్వు నాకన్నా చిన్నగా ఉంటావు, నేనే పెద్ద అని సింహంతో అంటుంది. అప్పుడు సింహం ఆశ్చర్యపోయింది. కావాలంటే మా ఇంటికి వచ్చి అద్దంలో చూసుకో, అద్దంలో చూసుకో ఎవరు పెద్దగా ఉంటారో, ఎవరు పెద్దగా ఉంటారో చూసుకుందామని అంటది. వెంటనే సింహాన్ని తన ఇంటి తీసుకుపోయి చిన్నగా ఉన్న వైపు ఏమో సింహాన్ని నిల్చోబెట్టుద్ది. అప్పుడు అది చిట్టెలకలాగా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు రహస్యంగా సింహానికి తెలియకుండా అర్థం పక్క తిప్పుద్ది. అప్పుడు పెద్దగా అవపడుతుంది. అప్పుడు దానికి వెళ్ళి పిల్లి నిలబడుద్ది. పెద్దగా అవపడుద్ది. దాని నోరు ఇంకా పెద్దగా ఉంటుంది. నన్ను తినేస్తుందేమోనని అది అడవిలోకి పారిపోతుంది. దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే ఎవరైనా మన ఆపదల్లో పడేస్తే మనం తెలివిగా తప్పించుకోవాలి. Once upon a time, four crows lived in a jungle. They were fast friends. They were always together. They lived in peace. If any wild animal ever attacked them, all the four of them fought the enemy unitedly and drove him away. A tiger had an eye on these crows, but he did not dare to attack them. As long as they were united, the cows fell out one day. Each one went separately her own way. Now the tiger had the opportunity that he was looking for. He killed the four. Four cows on one by one and ate them up. Unity is the strength and united we stand, divide we fall. That is the moral in this story. Okay, come see.